ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఈడీ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. హవాలా మార్గంలో తరలింపుపై ఆరా తీస్తుంది. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ అనంతరం ఈడీ రంగంలోకి దిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఈడీ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. హవాలా మార్గంలో తరలింపుపై ఆరా తీస్తుంది. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ అనంతరం ఈడీ రంగంలోకి దిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ అనంతరం తన రిమాండ్ రిపోర్ట్ లో ఎక్కడెక్కడ డబ్బులు సీజ్ చేశామనే దానిపై కూడా అతను పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఆ వివరాలు కూడా తెలియజేయడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందినటువంటి డబ్బులు, బావియా సిమెంట్స్ కి చెందినటువంటి డబ్బులు, తర్వాత దుబ్బాక నాగార్జున సాగర్ ఈ ఎన్నికల ఉప ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నాయకంలో అప్పట్లో కాంగ్రెస్ బీజేపీకి చెంది షేర్లింగంపల్లికి చెందినటువంటి వ్యక్తుల డబ్బులను సీజ్ చేశామంటూ నిన్న పోలీస్ కన్ఫెషన్ లో రాధాకిషన్ రావు అది ఒప్పుకున్న తర్వాత కేవలం అధికారికంగా సీజ్ చేసినటువంటి డబ్బులే కోట్లాది రూపాయలుగా ఉంటే అనధికారికంగా వీరు ఎంత డబ్బు సీజ్ చేశారు, ఆ డబ్బు ఎక్కడికి చేరింది, ఆ డబ్బు పట్టుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, ప్రతిపక్ష నాయకులని దెబ్బ కొట్టడానికి అధికార పార్టీని పూర్తి స్థాయిలో గెలిపించేటువంటి ప్రయత్నంలో భాగంగా పోలీసుల వాహనాల్లోనే డబ్బులు చేర్చారు, పోలీసు అభ్యర్థుల ఇంటికి డబ్బులు చేరాయి, కార్యకర్తలకు డబ్బులు చేరాయి, ఎంత కోట్ల మేర ఈ డబ్బులు ప్రతిపక్ష నాయకులని అడ్డుకోవడము, అధికార పార్టీకి ఆ డబ్బులు చేర్చించడంపై మాత్రం పోలీసుల పనితీరు కొంత అనుమానాలు వ్యక్తం అవడంతో దీంట్లో రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోట్లాది రూపాయలుగా లెక్కలేనటువంటి డబ్బు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దీంట్లో లెక్కలేండి, ఎవరు వెనక నుంచి ఈ డబ్బులనంతా కూడా ఎక్స్చేంజ్ చేశారు, వాటి గల వివరాలు ఏంటి, ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ అయి ఉన్నారు, ఎవరి ఆదేశాల మేరకు ఏ అభ్యర్థులకు ఈ డబ్బులంతా కూడా చేరవేశారన్న దానిపై కూడా మాత్రం ఈడీ నజరు పెట్టి త్వరలో ఈసీఐఆర్ నమోదు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈడీ ఎంటర్ అయిందంటే మాత్రం దీంట్లో డబ్బులకు సంబంధించినటువంటి ప్రతి రూపాయి లెక్క తేలాల్సి ఉంటుంది. 2014 బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 వరకు మొత్తం ఈ 10 ఏళ్లలో ఎక్కడెక్కడ వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా డబ్బులు సీజ్ చేశారు, ఆ సీజ్ చేసినటువంటి డబ్బు ఎన్నికల కమిషన్ కి ఇచ్చారా, ఐటీకి ఇచ్చారా, వీళ్ళు సొంతంగా వాడుకున్నారా, వాడుకుంటే ఎంత డబ్బు వాడుకున్నారు, ఏ అభ్యర్థులను బెదిరించి డబ్బులు తీసుకున్నారు, ఇప్పటి వరకు అది తమ పరిధిలోకి రాకుండా హవాలా రూపంలో ఈ డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగింది, కోట్లాది రూపాయలుగా బీఆర్ఎస్ నాయకులకు డబ్బులు చేర్చారంటూ కూడా నేడుగా రాధాకిషన్ రావే పోలీసు కన్ఫెషన్ లో ఈ విషయం ఒప్పుకోవడంతో ఎన్ని కోట్ల డబ్బులు రాధాకిషన్ రావు తరలించారు, ప్రభాకర్ రావు ఆదేశించారు, ప్రణీత్ రావు ఆయన గ్యాంగ్ మెంబర్స్ దాన్ని అమలు చేశారు, ఎంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆ డబ్బులను చేర్చారు, ఎలా మేనేజ్ చేశారు, ఈ హవాలా డబ్బునంతా కూడా ఎక్కడి నుంచి సమకూర్చారు అనే దానిపై కూడా ఈడీకి కొన్ని డౌట్స్ రేజ్ అయ్యాయి. దాన్ని కూడా రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగానే ఈడీ దీనిపై నజర్ సృష్టించి నజరు ఏర్పాటు చేసి దీనిపైన పూర్తి వివరాలు ఆరా తీయనున్నారు. దాంతోపాటు ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి వార్ రూమ్ పేరుతో వివిధ జిల్లాలలో ఈ ఎక్విప్మెంట్ ని ఇన్స్టాల్ చేసి దాని ద్వారా మానిటర్ చేశాము అంటూ కూడా రాధాకిషన్ రావు కన్ఫెషన్ లో ఆ విషయం ఒప్పుకున్నారు. ఇజ్రాయెల్ నుంచి ఆ ఎక్విప్మెంట్ తెప్పియడం అంటే కోట్లాది రూపాయలుగా విలువ చేసేటువంటి ఎక్విప్మెంట్, అది ప్రభుత్వానికి చెందినటువంటి అధికారిక డబ్బులు కాదు, వీళ్ళు దొంగ మార్గం ద్వారా ఆ డబ్బులు సంపాదించి దాని ద్వారా ఇజ్రాయెల్ నుంచి ఆ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాలేషన్ చేశారంటే ఆ డబ్బులు సమకూర్చింది ఎవరు, ఎన్ని కోట్లాది రూపాయలుగా సమకూర్చారు, ఇవంతా కూడా హవాలా డబ్బు కాబట్టి ఎవరి నుంచి సేకరించారు, ఈ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇన్స్టాలేషన్ చేయడము, ఈ ఎక్విప్మెంట్ కోసం డబ్బులు సమకూర్చడం వెనక ఉన్నటువంటి ప్రధాన పాత్రధారి ఎవరు, ఎవరి డైరెక్షన్ లో ఈ కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ఎక్విప్మెంట్ ని హైదరాబాద్ తీసుకొచ్చి ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది అనే దానిపై కూడా ఈడీ ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేసి దీనిపై త్వరలో ఈసీఐఆర్ నమోదు చేసి ఈ ఫోన్ ట్యాపరింగ్ కేసు ని కూడా తమకు అప్పగించాలన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి, పోలీస్ శాఖకు లేఖ రాసి దాంట్లో ప్రధాన నిందితులని విచారించాల్సి ఉంటుంది. దీంట్లో వీరి ఆరోపణలు ఈ రకంగా ఉన్నాయి, ఇన్న కోట్లాది రూపాయలుగా వీళ్ళు డబ్బులు సీజ్ చేశారు, ఎక్కడ ఈ డబ్బులన్నంతా కూడా భద్రపరిచారు, ఎవరెవరు దీంట్లో ల్యాండ్స్ కొనడము, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడము, కంపెనీలో షేరింగ్లు పెట్టడము, అక్కడక్కడ ఫామ్ హౌస్ కొనుగోలు చేసుకోవడము,
రియల్ ఎస్టేట్ భూముల కోసం వెంచర్లు, ఫ్లాట్లు, ఇండివిజువల్ ఫ్లాట్స్ కొన్నట్టుగా కూడా రాధాకృష్ణ రావు అంతా కన్సెషన్ లో ఒప్పుకున్నాడు కాబట్టి ఈసీఐఆర్ నమోదు చేసి త్వరలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి ఈ అంశాలన్నీ కూడా క్లారిటీగా బయటకి తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి సందీప్. ప్రతిపక్ష నాయకులకు సంబంధించి సీజ్ చేసిన డబ్బు ఎవరి చేతికి చేరాయి? దానిపైనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తా ఉంది. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో రఘునందన్ రావుకి చెందినటువంటి డబ్బు, భావ్య సిమెంట్స్ కి చెందినటువంటి డబ్బు, మునుగోడు వెళ్లేటువంటి డబ్బులని కూడా మేము ప్రణీత్ రావు ఆదేశాల మేరకు, ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ టీమ్ గా ఏర్పడి హైదరాబాద్ దాటి వెళ్లకుండా ఆ డబ్బులను ఎక్కడికక్కడ సీజ్ చేశామనే విషయం మాత్రమే చెప్తా ఉన్నారు. కానీ సీజ్ చేసినటువంటి డబ్బు ఎన్నికల సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారా లేదా, ఎన్నికల కమిషన్ కి కూడా అప్పగించారా లేదా, కనీసం వారికి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనే దానిపై మాత్రం ఆ లెక్కలన్నీ తేలాల్సి ఉంది. ఇది అధికారికంగా మాత్రమే చెప్పినటువంటి స్టేట్మెంట్. అనధికారికంగా వీళ్ళు కోట్లాది రూపాయలుగా హవాలా డబ్బులు, ప్రతిపక్ష నాయకుల డబ్బులని సీజ్ చేయడము, సీజ్ చేసినటువంటి డబ్బులన్నీ కూడా తీసుకెళ్లి మళ్ళీ అధికార పార్టీ అభ్యర్థులకు చేర్చినట్టుగా కూడా స్వయంగా రాధాకిషన్ రావే పోలీస్ కన్ఫెషన్ ల విషయం ఒప్పుకోవడంతో మాత్రం కోట్లాది రూపాయలుగా చేతులు మారాయి. మనకు ఈడీ పరిధిలోకి రాకుండా కోట్లాది రూపాయలుగా హవాలా డబ్బును అప్పటి పోలీసులే పోలీసుల వాహనాల్లో తరలించి అధికారాన్ని దుర్వినియోగం చేశారు. పోలీసు వ్యవస్థని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా ఎన్నికల కమిషన్ ని గుర్డి కొట్టించి ఎన్నికల కమిషన్ దృష్టికి రాకుండా డబ్బులు ఇష్టానుసారంగా పంపకాలు జరిపినట్టుగా కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ప్రతి ఓటర్ కి, ప్రతి కార్యకర్తకి ఎన్నికల సందర్భంగా డబ్బులు చేర్చినట్టుగా కూడా పోలీస్ కన్ఫెషన్ లో బయటపడింది. కాబట్టి ఈ కోట్లాది రూపాయల హవాలా డబ్బుని ఎక్కడి నుంచి సమకూర్చారు, ఎవరి చేతికి అందజేశారు, దీని వెనుక ఉన్నటువంటి ప్రధాన పాత్ర సూత్రధారులు ఎవరు, వెనక నుంచి నడిపిందెవరు, ముందు నుంచి ఉన్నదెవరు, ఈ డబ్బంతా కూడా ఎవరు లెక్క అప్పజెప్పాలి, ఎవరిని ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలి, అందరు కూడా ప్రభాకర్ రావు పేరే తొలిగా ప్రధానంగా అతను చేయడం వల్లే చేశాము, అతను చెప్పడం వల్లే డబ్బులు తీసుకొచ్చామని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రభాకర్ రావు అందుబాటులో లేడు. ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ నమోదు చేస్తే ఎవరిని విచారించాలి, ఏ కోణంలో విచారించాలి, ఇదంతా కూడా లెక్కలేనటువంటి డబ్బు కాబట్టి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో లేదు కాబట్టి చేతిలో రొటేట్ అయినటువంటి డబ్బులు, ఒక చేతి నుంచి ఇంకో చేతికి, ఒక చోట నుంచి ఇంకో చేతికి చేరినటువంటి డబ్బులు కాబట్టి దీన్ని ఎవరిని క్వశ్చన్ చేయాలనే దానిపై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దీనిపైన దృష్టి పెట్టింది. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కేసులో నమోదైనటువంటి నిందితులని కూడా మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించాలి. వీళ్ళని ఎవరెవరు డబ్బులు ఎక్కడెక్కడ చేర్చారు, ఎన్ని పోలీస్ వాహనాల్లో అధికార పార్టీకి డబ్బులు చేర్చారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చారు, ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్ కి ఎంత ఖర్చు అయింది, దాని లెక్కలేవి, ఆ లెక్కల బిల్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేయాలంటే కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి ఇది మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేపడితే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్ళీ ఈ కేసుని తిరగదోడి మొదటి నుంచి రూపాయి నుంచి లెక్క తీసి కోట్లాది రూపాయల వరకు కూడా ఈ లెక్కలన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రధాన కార్యాలయానికి తెలియజేసేటువంటి అవకాశం ఉంది. నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ తర్వాత కోట్లాది రూపాయలుగా డబ్బులు సీజ్ చేశాము, కోట్లాది రూపాయలుగా హవాలా వ్యాపారుల్ని బెదిరించి డబ్బులను వసూలు చేశాము, ఒక టీమ్స్ గా ఏర్పాటు జిల్లాలో వార్ రూమ్ పేరుతో ఈ డబ్బులు సీజ్ చేయడానికి ఉపయోగం చేశాము, ఆ డబ్బులన్నీ కూడా సీజ్ చేసి మేము సొంతానికి ఉపయోగించుకున్నామంటూ కూడా రాధాకిషన్ రావు కన్సెషన్ ఆధారంగా రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగి ఆ లెక్కలు పత్రాలన్నీ కూడా తెలిసేటువంటి అవకాశాలు కనబడుతోంది సందీప్.